తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగుతోంది. అయితే ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించిన తర్వాత ముఖం చాటేశాయి. అడపాదడపా పడుతున్న వర్షాలకు తెలంగాణలో పత్తిని విత్తారు రైతులు. అయితే బెట్ట పరిస్థితుల కారణంగా మొలకలు ఆలస్యంగా వచ్చాయి. అయితే ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి. అయితే గత ఏడాది మార్కెట్లో పత్తికి అధిక ధర పలకడంతో తెలంగాణలో ఈ ఏడాది రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపారు. గత ఏడాది కంటే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 20 నుండి 25 రోజుల దశలో పత్తి ఉంది. అయితే సరిపడా వర్షాలు కురవకపోవడంతో ఈసారి విత్తనాలు ఆలస్యంగా మొలకెత్తాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఈ పంటను రికవరీ చేయాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో దాదాపు పత్తి సాగు అనేది దాదాపుగా చాలా వరకు వేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో దాదాపు 50 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు విస్తీర్ణం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు ఈ సంవత్సరము జూన్ మొదటి వారంలో మనకు నైరుతి రుతుపవనం సంభవించినప్పటికీ కొంచెం అడపాదడప వర్షాలు తక్కువగా నమోదవ్వడం వల్ల కొన్ని చోట్ల పత్తి మొలకలు అనేది లేట్ విత్తనాలు అనేది కొంచెం లేట్గా రావడం, అదేవిధంగా కొన్ని చోట్ల పత్తిని అనేది తిరిగి మొలకలు సరిగా రాకపోవడం వల్ల కొన్ని చోట్ల విత్తుకోవడం అనేది జరిగింది. మనము సిఫారసు చేయబడిన ఎరువులను పత్తిలో వాడుకోవాలి. ముఖ్యంగా ఒక ఎకరానికి 45 కిలోల నత్రజని, అదేవిధంగా 24 కిలోల భాస్వరం, అదేవిధంగా 24 కిలోల పొటాష్ ఎరువులను వేసుకుంటే మనకు ఒక ఎకరానికి మనము తక్కువ ఎరువులలో మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఈ భాస్వరం సంబంధిత ఎరువుల కోసం మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డిఏపి కానీ కనుక వేసుకోవాలి. అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపాలు కనుక వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి 150 కేజీలు, అంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఒక ఎకరానికి వేసుకోవాలి. అదే డిఏపి రూపంలో కనుక భాస్వరం ఎరువులు అందించినట్లయితే 50 కేజీలు, అంటే ఒక ఎకరానికి 1 బస్తా డిఏపిని భాస్వరం ఎరువుగా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ భాస్వరం ఎరువులను మనము కంకర దుక్కిలో కానీ, లేదనుకుంటే పత్తి విత్తనాలు వేసే సమయంలో కానీ, లేదనుకుంటే పత్తి విత్తిన 10 నుంచి 15 రోజుల మధ్యలో కానీ మనము వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ నత్రజని మరియు పొటాష్ సంబంధిత ఎరువులను 45 కేజీల నత్రజని, అదేవిధంగా 24 కేజీల పొటాష్ సంబంధిత ఎరువులను మనము యూరియా, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వాడుకుంటాము. మనము యూరియా రూపంలో నత్రజనిని అందించినప్పుడు దాదాపు ఎకరానికి 85 నుంచి 90 కిలోల నత్రజనిని మనము 3 నుంచి 4 దశల్లో, అంటే విత్తిన 20 నుంచి 25 రోజుల వ్యవధిలో, అదేవిధంగా మనం మొదటిసారి వేసిన తర్వాత మళ్ళీ 25 నుంచి రోజుల వ్యవధిలో మనం అలా 4 సార్లు, అంటే దాదాపు ఒక 3 నుంచి 4 సార్లుగా మనకు వర్షాలకు అనుగుణంగా, అదేవిధంగా భూమిలో తేమకు అనుగుణంగా ఈ నత్రజని మరియు పొటాష్ సంబంధిత ఎరువులైనటువంటి యూరియాను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కలిపి వేసుకున్నట్లయితే మనకు మొక్కల పెరుగుదల అనేది బాగా అయ్యి మనకు మంచి దిగుబడులను వచ్చే అవకాశం ఉంటుంది. పత్తి పంటకు ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. సమయానుకూలంగా వాటిని అందించాల్సి ఉంటుంది. అలాగే అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు కలుపు మొక్కలు పెరిగి పత్తి పంట ఎదుగుదలకు అవరోధంగా మారుతాయి. దీని నివారణకు మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు మొక్కల నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. ముఖ్యంగా పత్తిలో మనం చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మనకు జింక్, అదేవిధంగా మెగ్నీషియం యొక్క పోషక లోపాలు అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ జింక్ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఈ ఆకుల ఈనెలు అనేది ఆకుపచ్చగా ఉండి ఆకుల మధ్య భాగంలో మనకు పసుపు వర్ణంగా మారిపోయి మొక్కల ఆకుల కనుపుల యొక్క దూరం అనేది తగ్గిపోయి మొక్కలు అనేది గిడిసబారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జింక్ లోప లక్షణాలు వచ్చినప్పుడు మనము దీని నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ జింక్ లోప లక్షణాలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా వర్షం మీద ఆధారపడి మనం ఈ పత్తి సాగు చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మనకు అధిక వర్షాలు, అదేవిధంగా మనకు
ఒక్కోసారి వర్షాపాతలు అంటే సాధారణంగా 10-15 రోజుల వరకు వర్షాపాతలు ఏమి అనేది ఉండడం వల్ల మనకి ఈ పంట యొక్క మెరుగుదల పైన కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ప్రభావం అనేది కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నానో యూరియా కానీ లేదు అనుకుంటే మనకు ఈ 3319 కానీ మనము ఈ పైపాటిగా పిచికారి చేసుకున్నట్లయితే, లేదు అనుకుంటే మనకు దుబాటులో ఉన్న యూరియా కానీ డిఏపి ద్రావణాన్ని కానీ మనం నీటిలో కలుపుకొని పైపాటిగా పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు మన మొక్కల నుండి కాపాడుకునే అవకాశం ఉంది. మరియు యొక్క దిగుబడులు ప్రభావం చెప్పే మరొక అంశంలో చూసుకున్నట్లయితే, కలుపు సాధారణంగా మనకు పత్తి వేసుకునే సమయంలో చాలామంది రైతు సోదరులు అంటే విత్తనం అనేది మనకు దాదాపుగా డౌరా లేదంటే అంతర్పుష్టి చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగానే మనకు 90x60 సెంటీమీటర్లు కానీ 90x40 సెంటీమీటర్లు లేదంటే 90x90 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తనం జరుగుతుంది. సాధారణంగా మనము తొలి దశలో వచ్చే కలుపును నివారించుకోవడానికి మనము ఈ విత్తనం విత్తన 45 గంటలలోపు 38.5% ఈసీ ద్రావకాన్ని మనం 700 ml 200 లీటర్ల నీటిలో కలిపి 45 గంటల్లో పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే కలుపును అనేది మనము నివారించుకోవచ్చును. దాని తర్వాత మనకు ఈ గడ్డి జాతి అంటే విత్తనం 25 నెల రోజుల్లోపు తొలి దశలో వచ్చే కలుపు ముఖ్యంగా ఏంటంటే గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువన్నట్లయితే మనకి కిజాలపాకు టర్కా సూపర్ అనే కలుపు మందును 450 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ గడ్డి జాతిని కొంతవరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు ఉన్నట్లయితే విజాలపా బిత్తైల్ పైరుథయోబాక్ సోడియం అనే కలుపు మందును కూడా మనము ఈ వెడల్పాకి కలుపులు ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకోవడానికి మనకు ఈ కలుపు అనేది వెడల్పా కలుపు అనేది నివారించుకోవచ్చు. ఒకవేళ మన పొలం గడ్డి జాతి అదేవిధంగా వెడల్పాటి కలుపు రెండు ఉన్నట్లయితే మనము ఈ హిట్పీట్ మ్యాక్స్ అంటే పైరుథయోబాక్ సోడియం అదేవిధంగా ప్రాపిజాపా కాంబినేషన్లో వచ్చినటువంటి హిట్పీట్ మ్యాక్స్ అనే కలుపు మందును 400 నుంచి 500 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ రెండు రకాల జాతులకు సంబంధించిన కలుపును అనేది పూర్తిగా సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు కేవలము ఈ కలుపు మందులపైన కాకుండా మనము అంతరకృషి అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి అప్ టు 80 రోజుల వరకు అంటే మనకు ప్రతి 20 రోజులకు ఒకసారి మనము ఈ నేలలో ఉన్న వర్షాధారానికి అనుగుణంగా నేలలో తేమ పదనకు అనుగుణంగా కనుక మనము ఈ అంతరకృషి కానీ గుంటకతో కానీ గొర్రుతో కానీ చేసుకున్నట్లయితే మనకు మొక్కల పెరుగుదల అనేది ఎక్కువగా ఉండి మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పత్తిలో తక్కువ పెట్టుబడితోటి మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం.